సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రొసీడింగ్ ఆఫీసర్స్ కు అధికారులు పోలింగ్ కిట్లు అందించారు. పోలింగ్ కేంద్రాల వారీగా డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తయింది. మరి కాసేపట్లో పోలింగ్ బూత్లకు ఓటింగ్ యంత్రాలు తరలించనున్నారు. రేపు ఉదయం 5:30 నుంచి 7:00 మాక్ పోలింగ్ జరగనుంది. ఉదయం 7:00 నుంచి అసలు పోలింగ్ ప్రారంభం కానుంది. రైట్, మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు యు శ్రవణ్. ప్రస్తుతం మనము యూసుఫ్గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉన్నాము. ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. చూడొచ్చు ఒకసారి మనము ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఎక్కడైతే ఉన్నామో అందులో ఉన్న ఈ వివిఎం ప్యాడ్లు, మిషన్స్, వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మొత్తం కిట్లన్నీ రెడీగా ఉన్నాయి. ఒకసారి మనం గమనించేస్తే ఇది వివి ప్యాట్ మిషన్, మనం రెగ్యులర్గా చూస్తుంటాము. ఇది దీనికి సంబంధించిన బ్యాలెట్ మిషన్ అంటారు, దాని కంట్రోల్ యూనిట్ అంటారు. ఇది మెయిన్ ఒక కిట్ ఉంటుంది. కిట్తో పాటు వాళ్ళకు ఒక బ్యాగ్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఆ బ్యాగ్లో ఏంటంటే పోలింగ్కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. చూడొచ్చు ప్రతిదానికి ఇక్కడ ఇచ్చారు. పిఎస్ నెంబర్ అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ 09 సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ అటువైపేమో హైదరాబాద్కి సంబంధించిన సెగ్మెంట్కి సంబంధించి, ఇటువైపేమో సికింద్రాబాద్కి సంబంధించిన సెగ్మెంట్కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ఓవరాల్గా కిట్టు. బేసిక్గా ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం సార్, ఈ మిషన్లు వివి ప్యాట్లు అని అర్థమవుతున్నాయి అండ్ ఇవి అర్థమవుతున్నాయి, వీటిలో ఈ బ్యాగ్లో కిట్లు ఏముంటుంది ఒకసారి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? రండి. ఈ కవర్లో ఏముంటాయి సార్? మాకు చెక్ లిస్ట్ వైజ్గా ఇచ్చారండి. యాజ్ పర్ చెక్ లిస్ట్ మాకు అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇందులో స్టార్టరీ కవర్స్, నాన్ స్టార్టరీ కవర్స్ అండ్ మనకి మోక్పోల్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ మెటీరియల్ ఉంది. ఇవి బ్యాలెట్ యూనిట్స్ 3 ఉన్నాయి. ఒక వివి ప్యాట్, ఒక కంట్రోల్ యూనిట్, ఈ సెట్ బాగా ఇచ్చారు మాకు. ఒక పోలింగ్ స్టేషన్లో ఎన్ని వివి ప్యాట్ మిషన్స్ ఉంటాయి, ఎన్ని బ్యాలెట్ మిషన్స్ ఉంటాయి? మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఇక్కడ మనకి టోటల్ 45 మెంబర్స్ కంటెస్ట్ చేస్తున్నారు. 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి, ఒక వివి ప్యాట్, ఒక కంట్రోల్ యూనిట్, 3 ఉంటుంది. వివి ప్యాట్ అంటే ఇవి ఎలక్ట్రానిక్ మిషన్స్ కాబట్టి సడన్గా ఏదైనా టెక్నికల్ ఇష్యూ కానీ లేదంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయడానికి ఇమీడియట్గా స్టాఫ్ అక్కడ ఉంటారా? ఎలా అంటే కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? సెక్టోరల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తామండి, ఏమన్నా కానీ సార్ చూసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్గా సెట్ అన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నారు, పోలింగ్ స్టేషన్కి వెళ్ళిపోతారు నెక్స్ట్, అంతే కదా? Yes, we are ready. Okay. సో ఇది ఓవరాల్గా సిచ్యువేషన్. ఓవరాల్గా సెక్టర్ మొత్తం రెడీ అయిపోయి పోలింగ్ ఆఫీసర్స్కి ఏ వివై ప్యాట్ మిషన్, ఏ బ్యాలెట్ మిషన్, ఏ కంట్రోల్ యూనిట్, దాంతోపాటు ఒక కిట్ ఉంటుంది. ఆ కిట్ అంతా ఎక్కడికెక్కడికి వెళ్ళాలనేది సీరియల్ నెంబర్ వైజ్గా కూడా సిద్ధం చేసి ఉంచారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిసేపట్లో బస్సుల్లో వీళ్ళు పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటారో అక్కడికి సాయంత్రం వరకు ఇవి చేరుకుంటాయి. ఆ పోలింగ్ స్టేషన్స్లోనే ఈ పోలింగ్ స్టేషన్స్లోనే వీటిని ప్రిజర్వ్ చేస్తారు. నైట్ ఆ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవే వాటికి స్ట్రాంగ్ రూమ్స్, పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. రేపు ఉదయం 5:30 నుంచి మాక్ డ్రిల్ పోలింగ్ డ్రిల్ స్టార్ట్ అవుతుంది. మాక్ డ్రిల్ స్టార్ట్ అయిన తర్వాత 7:00 నుంచి రెగ్యులర్ పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు ఆ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓవరాల్గా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్కి, సికింద్రాబాద్కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దానికి సంబంధించిన పూర్తి మిషన్లు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ ప్రిసీడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఏ బాక్స్లో ఏముంటుందో, కిట్లో ఏముంటాయి, కిట్లో ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, పేపర్స్ ఏంటి, స్టాట్యూటరీ పేపర్స్ ఏంటి, నాన్ స్టాట్యూటరీ పేపర్స్ ఏంటి, కిట్లలో ఎలా ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలి, వాళ్ళకు ఉన్న డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ప్రిసీడింగ్ ఆఫీసర్స్గా వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు, విధులు ఏమిటి, చేయకూడని పనులు ఏంటి అని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. స్టేజ్ మీద కంటిన్యూస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఓవరాల్గా అన్నిటికీ ఎన్నికలకు సిద్ధమైన ఈ క్షణంలో అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ను తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ బాధ్యతను, హక్కును కూడా వివిప్యాట్లలో భద్రపరిచి అసలైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రిసీడింగ్ ఆఫీసర్సు, అలాగే ఎలక్షన్ అధికారులు, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తోంది.